हाई व्यूअर्स हेलो डॉक्टर प्रोग्राम लो इवाला मनम ओक चिन्न टॉपिक चूद्दाम अदे कार्डियक अरेस्ट इदी मनं सिनेमालल्लो चूस्तुंटाम ఎప్పుడైనా సడన్గా ఒక మనిషి కింద పడిపోవడము అది ఎలక్ట్రిక్ షాక్ కొట్టడం వల్ల కానీ ఏదైనా తల మీద దెబ్బ తగలడం కానీ కింద పడిపోయినప్పుడు కంప్లీట్గా అతనిలో చలనం లేదు అతనిలో హార్ట్ స్టాప్ అయిపోయింది అన్నట్టు మనకి చూపించిన తర్వాత వాళ్ళు ఆ ఛాతి మీద నొక్కడం కానీ నోట్లో నోరు పెట్టి ఊదడం కానీ చేసినప్పుడు మళ్ళీ ఆ మనిషి తిరిగి లేచి కూర్చున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. దీన్నే మనం కార్డియక్ అరెస్ట్ అని అంటున్నాం. కాకపోతే సినిమాలలో చూపించినంత ఈజీగా దానికి రెస్పాండ్ అయ్యి లేచి కూర్చోవడం అంటూ జరగపోయినప్పటికీ అసలు ఈ సిపిఆర్ అంటే ఏంటి, అయితే ఏదైతే మనం ఛాతి మీద నొక్కుతున్నామో నోట్ ద్వారా గాలిస్తున్నామో దాని పర్పస్ ఏంటి, అది అసలు ఎవరు చేయాలి, ఎటువంటి కండిషన్లో చేయాలి అన్నది క్లుప్తంగా మనం తెలుసుకుందాం. సో ఒక మనిషికి గుండె ఏదైతే ఉందో 70-80 టైమ్స్ పర్ మినిట్ కొట్టుకుంటుందన్నది మనందరికీ తెలుసు. అలాగే శ్వాస అనేది కూడా 12-18 సార్లు ఒక మనిషి ఒక నిమిషంలో బ్రీదింగ్ తీసుకుంటూనే ఉంటాడు. సో ఏదైనా కారణం చేత సడన్గా ఒక మనిషికి గుండె దడ కంప్లీట్గా 0 అయిపోయినప్పుడు అండ్ తను ఎటువంటి శ్వాస తీసుకోవట్లేదు, తనలో ఎటువంటి చలనము లేదు, ఈ మూడు ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు దాన్ని మనం కార్డియక్ అరెస్ట్ అని అంటాం. అంటే ఒకవేళ ఈ మనిషే కనుక బయట హాస్పిటల్లో కాకుండా బయట ఉన్నట్టయితే మేబీ నడుస్తూ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా సడన్గా గుండె నొప్పి వచ్చి కుప్ప కూలిపోయినట్టుగా అయి ఉండొచ్చు, ఆర్ ఏదైనా నీళ్ళల్లో పడిపోయిన పిల్లోడో లేకపోతే పెద్దవారో ఉన్నప్పుడు వాళ్ళని మనం బయటకు తీసినప్పటికీ వాళ్ళలో ఎటువంటి చలనము లేదు, ఎటువంటి గుండెదడ లేదు, ఎటువంటి శ్వాస లేదు, ఆర్ సమ్టైమ్స్ ఎలక్ట్రిక్ ఇంజురీ ఏదైనా తగిలినప్పుడు కరెంట్ షాక్ లాంటిది సడన్గా మనం ఎగిరి కింద పడిపోయాము, ఆ తర్వాత ఎటువంటి ఈ మూడు చలనము ఊపిరి గుండెదడ ఈ మూడు లేవు. ఇలాంటి కేసెస్లో మనం కార్డియక్ అరెస్ట్ని బయట చూస్తూ ఉంటాము. అదే హాస్పిటల్లో అయితే ఆ పేషెంట్ ఆల్రెడీ ఐసీయూలో ఉండుండొచ్చు, కొన్నిసార్లు ఈవెన్ వెంటిలేటర్ మీద కూడా ఉండుండొచ్చు, బట్ సడన్గా హార్ట్ రేట్ 0 వచ్చేసి ఇంకా తనలో ఎటువంటి చలనము లేనప్పుడు దాన్నే మనం కార్డియక్ అరెస్ట్ అని పిలుస్తున్నాం. సో ఇప్పుడు మనం చేస్తున్న నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఒకవేళ కార్డియక్ అరెస్ట్కి ఒక మనిషి గురయ్యాడని మనం తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇమీడియట్గా చేయాల్సినది ఏంటి. సో మనందరికీ తెలుసు మెయిన్ సిగ్నలింగ్ సిస్టమ్ అనేది మన బ్రెయిన్, బట్ ఈ బ్రెయిన్ చాలా చాలా డెలికేట్ ఆర్గన్. అంటే ఆక్సిజన్ లోపం ఉంటే గనక విదిన్ 4-5 మినిట్స్ లోపు బ్రెయిన్లోని కణాలు చనిపోతూ ఉంటాయి. అదే మన వేరే అవయవాలు అంటే మన కండరాలు కానీ మన కిడ్నీ కానీ మన లివర్ కానీ అంత ఫాస్ట్గా ఇలాంటి ఆక్సిజన్ లోపానికి రెస్పాండ్ అవ్వవు, బట్ బ్రెయిన్లో ఈ జస్ట్ 4-5 మినిట్స్ మనకు ఆక్సిజన్ కట్ ఆఫ్ అయిపోతే బ్రెయిన్ పనితీరు ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం చేస్తున్న సిపిఆర్ ఏదైతే ఉందో దాని ఫుల్ ఫామ్ వచ్చేసి కార్డియో పల్మనరీ రీసస్టేషన్. కార్డియో అంటే హార్ట్, పల్మనరీ అంటే లంగ్, రీసస్టేషన్ అంటే మళ్ళీ తిరిగి వాటిని పనిచేసేలాగా చేయడం. సో దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము బయట నుంచి హార్ట్ చేస్తున్న పనిని లంగ్ చేస్తున్న పనిని మనమే అందించి ఈవెన్ ఆ 4-5 మినిట్స్ కూడా ఆక్సిజన్ లోపం బ్రెయిన్కి రాకుండా చూసుకోవడమే ఈ కార్డియోపల్మనరీ రీసస్సిటేషన్. దాని తర్వాత లోపలున్న అండర్లయింగ్ కండిషన్ ఇంప్రూవ్ అయినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా మన హార్ట్ కొట్టుకోవడం ప్రారంభిస్తుంది, చాలాసార్లు ఊపిరి కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్ ఈ టైంలోపు మనం వాళ్ళని హాస్పిటల్కి చేర్చి ఐదర్ వెంటిలేటర్ సపోర్ట్ కానీ లేకపోతే ఇంకేదైనా అడ్వాన్స్ సపోర్ట్లో కానీ పెట్టే వీలుంటుంది. సో ఇది ఒక ఎమర్జెన్సీ ప్రొసీజర్. ఈవెన్ హాస్పిటల్లో ఉన్నా బయట ఉన్నా సిపిఆర్ అనేది ఒక ఎమర్జెన్సీ ప్రొసీజర్. సో ఇందులో మనం బేసికలీ ఏం చేస్తున్నామంటే ఆ పర్సన్ ఏదైతే ఉన్నాడో అతను ఊపిరి తనంతట తను అసలు ఎటువంటి శ్వాస తీసుకోవట్లేదు కాబట్టి మనము వాళ్ళ నోట్లో నోరు పెట్టి కానీ గట్టిగా ఊది ఎంతో కొంత గాలి వాళ్ళ ఊపిరితిత్తులకి చేరుకునేలాగా చేస్తున్నాం. అదేవిధంగా చేతులతో మనం ఏదైతే గుండెని నొక్కుతున్నామో దానివల్ల ఏమవుతుంది అంటే ఆ గట్టిగా గుండెని నొక్కడం గుండె భాగంలో నొక్కడం వల్ల ఆ గుండెలో ఆల్రెడీ ఉన్న బ్లడ్ అది కొంచెం కొంచెంగా
రిలీజ్ అయ్యి మెయిన్గా గుండె నుంచి వెళ్ళే ప్రధాన రక్తనాళం ఏదైతే ఉందో అది ఫస్ట్ బ్రెయిన్కే సప్లై చేస్తూ ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ బ్రెయిన్ని మనం సేవ్ చేయడానికి ఈ సిపిఆర్ ద్వారా ట్రై చేస్తున్నాం. అంతలోపు గనక మళ్ళీ హార్ట్ బీట్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిందంటే అప్పుడు ఆ హార్ట్ ఆ రోల్ని మళ్ళీ తీసుకోగలుగుతుంది. సో ఎంతసేపు చేస్తాము అన్న దాన్ని బట్టి అన్నది కేస్ టు కేస్ బట్టి ఉంటుంది. కొన్నిసార్లు ఈవెన్ 2-3 మినిట్స్ సిపిఆర్ చేసిన తర్వాత మళ్ళీ గుండె రివర్స్ రిధమ్ స్టార్ట్ అయ్యే కేసెస్ ఉంటాయి. కొన్నిసార్లు 15-20 నిమిషాలు కూడా చేయాల్సి రావచ్చు. కొన్నిసార్లు 15-20 నిమిషాలు చేసిన తర్వాత కూడా ఎటువంటి ఉపయోగం లేనప్పుడు ఇంకా మనం అక్కడితో ఆపేయడం కూడా జరుగుతుంది. సో ఎన్నిసార్లు చేయాలి అన్నది యూజువల్గా పిల్లల్లో అయితే కొద్దిగా వేరేగా ఉంటుంది, బట్ పెద్దవాళ్ళలో అయితే యూజువల్గా మనము హార్ట్ని అట్లీస్ట్ 100 టైమ్స్ నొక్కాల్సి ఉంటుంది. ఒక నిమిషంలో మనం కనీసం 100 టైమ్స్ని హార్ట్ మీద నొక్కాల్సి ఉంటుంది. అలాగే శ్వాస ఏదైతే ఉందో కనీసం మనము ఒక 7-8 సార్లు అయినా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే దీనికి రఫ్గా రేషియోలా తీసుకుంటే ఒక 30 సార్లు హార్ట్ని నొక్కినప్పుడు కనీసం ఒక 2 శ్వాసలైనా మనం పేషెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి హెల్ప్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈవెన్ 15 సార్లు నొక్కిన తర్వాత ఒక 2 శ్వాసలు అలా ఇచ్చే వీలుంటుంది. సో ఎక్కువ డీటెయిల్స్లో నేను ఇందులో చెప్పట్లేదు, ఎందుకంటే ఇది మోర్ ఆఫ్ టెక్నికల్ డీటెయిల్స్ కాబట్టి అది వీడియో ద్వారా చూసినప్పుడే మీకు అది క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు అది ఎందుకు చేస్తారు, చేయడం వల్ల ఏంటి ఉపయోగం అన్నది అందరికీ ఒక అవగాహన కల్పించాలని మాత్రమే ఈ ప్రయత్నం. సో గుండె మీద మనం గుండె ఫంక్షన్ని అంటే పంపింగ్ ఎఫెక్ట్ని తీసుకురావడానికి గుండెని నొక్కుతున్నాము, అలాగే ఊపిరితిత్తుల్లోకి గాలిని పంపిస్తున్నాము. ఇది కంటిన్యూ చేసుకుంటూ మనం త్వరగా హాస్పిటల్కి రీచ్ అయ్యేలాగా లేదా హాస్పిటల్లో ఆల్రెడీ ఉంటే ఐసీయూకి తీసుకెళ్లేలాగా అండ్ వెంటనే వెంటిలేటర్ అవసరమైతే కనెక్ట్ చేసేలాగా ట్రై చేస్తాం. ఒకవేళ ఈ సింపుల్ సిపిఆర్తో గనక పేషెంట్ ఇంప్రూవ్మెంట్ ఏమి చూపించినప్పుడు మనం గనక హాస్పిటల్స్లో సెటప్స్లో గనక ఉండినట్టయితే మనము కొన్ని రకాల మందుల్ని కూడా రక్తంలోకి ఎక్కించి ఎఫెక్ట్ కోసం ప్రయత్నించవచ్చు. అదే ఎమర్జెన్సీ మెడిసిన్స్ అయినా అడ్రినాలిన్ లాంటివి. ఒకవేళ దానివల్ల కూడా పెద్ద యూజ్ కనిపించినప్పుడు నెక్స్ట్ మనం చేసేది ఈ డిఫిబ్రిలేషన్. ఏదైతే మనం చాలాసార్లు మూవీస్లోనే చూసుంటాం, ఒక చిన్నపాటి పరికరం ఉంటుంది, వాళ్ళు చేతుల్లోకి 2 ప్యాడ్స్ తీసుకుని అది ఆన్ చేసి షాక్ లాంటిది ఛాతి మీద పెట్టి ఒక షాక్ లాంటిది ఇస్తూ ఉంటారు పేషెంట్కి. దీనివల్ల కూడా జరిగేది ఏంటంటే ఇర్రెగ్యులర్గా వస్తున్న రిధమ్ ఏదైతే ఉందో హార్ట్ నుంచి దాన్ని మళ్ళీ సవ్యమైన దారిలో పెట్టడానికి ఇలాంటి ప్రయత్నం చేసే వీలు ఉంటుంది. దాన్నే మనం డిఫిబ్రిలేషన్ అంటాం. సో ఇవన్నీ పెద్ద కంట్రీస్ అంటే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే ఈ డిఫిబ్రిలేటర్స్ ఎక్కడికక్కడ ఈవెన్ షాపింగ్ మాల్స్లో ఎయిర్పోర్ట్స్లో ప్రతి దగ్గర ఉంటాయి అండ్ చాలా మటుకు మందికి వీటి మీద అవగాహన ఉంటుంది. సో ఎవరైనా కుప్పకూలిపోయినప్పుడు సిపిఆర్తో పాటు అవసరమైతే డిఫిబ్రిలేట్ చేసేలాగా అక్కడ చాలామందికి ట్రైనింగ్ ఇచ్చే ఉంటారు, ఈవెన్ జనరల్ పబ్లిక్కి కూడా. మన దగ్గర ఇంకా అంత అవేర్నెస్ పెరగలేదు, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇంకా కొన్ని సంవత్సరాల్లో డెఫినెట్గా చాలా చోట్ల ఇలాంటి డిఫిబ్రిలేటర్స్ పెట్టే అవకాశం ఉంటుంది. అండ్ ఇది నేర్చుకోవడం వల్ల మనం కొన్నిసార్లు ఒకరి ప్రాణాన్ని కాపాడే కూడా అవకాశం ఉంటుంది. సో సిపిఆర్ గురించి క్లుప్తంగా మనం తెలుసుకుందాం, నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.